प्रणीत ग्रुप वारी हिग्सोरा 2.5 3.5 अल्ट्रा लग्जरियस अपार्टमेंट्स जेएनटीयू हैदरनगर हैदराबाद आईएएस अधिकारी अमोय कुमार ईडी विचारण संचलन विषया बैठक इपटे अमोय कुमार को अमोय कुमारी अक्रम भू बदलाइंप केस अमोय कुमार तो कीलक व्यवहार मो इधर आईएएस अधिकार बाधि ईडी की फिर्याद माजी सीएस सोमेश कुमार तो सीनियर आईएएस अधिकारी नवीन मिट्टल पात्र कीलक बाधि आरोप ईडी की फिर्याद असल जरिए बाधि तेसकने प्रयत्न चाहे చెప్పండి అసలు ఏం జరిగింది ఈ కేసు నమస్కారం సార్ మేము ఇప్పుడు కొండపూరు మసీద్ బండ ల్యాండ్ సంబంధించింది ఈడి గారి ఆఫీస్ కు వచ్చాము ఇది ఈడి గారి కంప్లైంట్ చేశాం ఈడి గారికి కంప్లైంట్ చేయడం జరిగింది ఈ ఈడి గారి కంప్లైంట్ చేయడం జరగడం ఏందంటే ముఖ్యంగా ముగ్గురు ఐఏఎస్ అధికారుల మీద చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ చేయడం జరుగుతుంది ఈ ముగ్గురు ఐఏఎస్ అధికారుల మీద ఎందుకు కంప్లైంట్ చేసుకుంటాం అంటే ఈ జీవో నంబర్ 45 నంబర్ అన్న ఒక జీవో తీసుకొచ్చి ఎవరు ఆ ముగ్గురు ఐఏఎస్ అధికారులు मुगुर आईएएस अधिकारुलु सोमेश कुमार गारु नवीन मिट्टल गारु अमीन कुमार गारु मुगुर आईएएस अधिकारुलु बड़ा नेतनु अड्डं पेट्टुकोनि बड़ा नेता अड्डं पेट्टुकोवडं एदि जरिगिंदो जरिगिंदि मुगुर आईएएस अधिकारुलु భూమి ఆక్రమణ పాల్పడ్డారు ఎందుకు భూమి ఆక్రమణ ఎంత భూమి ఆక్రమణలకు పాల్పడ్డారు అసలు ఎక్కడ ఉంది దాని వివరాలు చెప్పండి 88 ఎకరాల భూమి కొండపూర్ మసీద్ బండ సర్వే నంబర్ 104 నుంచి 108 లో ఉందండి ఇది రాత్రి 45 నంబర్ జీవో నంబర్ అని ఈ ముగ్గురు ఈ ఐఏఎస్ అధికారులు ఒక బడా నేతకి బడా అతనికి నోజిబెడి ప్రభాకర్ ఎన్సిఎల్ గ్రూప్ ప్లస్ ఫినిక్స్ కంపెనీ అనేది ఈ ముగ్గురు బడా నేతలకు ఈ భూమి అంటగట్టడం జరుగుతుంది ఈ భూమి మా అంటగట్టడం అంటే ఈ సర్వే ఈ భూమి ఉన్న భూమి ఈ సర్వే నంబర్ లో ఉన్న భూమిని ఇక్కడి వరకు ఉన్న భూమిని మాకు వచ్చిన భూమి ఇది 104 ఈ సర్వే నంబర్ లో వచ్చింది ఈ భూమి భూప్రకారం వచ్చినది వీళ్ళు రాత్రి ఈ బడా ముగ్గురు నేతలు ఈ బడా నేతను అడ్డం పెట్టుకొని ఈ బడా ఈ ముగ్గురు ఐఏఎస్ అధికారులు అడ్డు చూసుకొని అడ్డగోళంగా ఈ మ్యాప్లు మార్చడం జరిగింది మేము కోరుకునేది ఏందంటే విడిచి విచారణ దీంట్లో జరిగింది ఏందంటే ఈ ముగ్గురు బడా నేత దగ్గర విచారణ జరిపిచ్చి ఇది సమగ్ర విచారణ ఈ జీవో నంబర్ 45 అనేది కాపీయే లేదు సెక్రటరీలో చూడండి మీరు ఎక్కడ ఏ ఆఫీసులో చూడండి జీవో 45 చూపిస్తారు కానీ ఏ విధంగా కేటాయించారు ఏ విధంగా జరిగింది అనేది ఈ నంబర్ అనేది కనపడదు కాపీ కనపడదు ఈ ఈడీ కంప్లైంట్ చేయడం కారణం ఏందంటే ఈ భూమి కేటాయింపులు ఏ విధంగా జరిగినాయి ఏ విధంగా లావాదేవీలు జరిగినాయి అనేది ఒక జీవోలో చేస్తారు దీంట్లో అదే లేదు మా ఉన్న భూమి 15 ఎకరాలు 30 గుంటల భూమి ఉన్నది ఈ బడా నేత కబ్జా చేసాడు కబ్జా చేయడంతో ఎవరెవరు పాత్ర ఉంది ఇందులో ఎవరెవరు పాత్ర నవీన్ మెటల్ గారిది ఉంది సోమేష్ కుమార్ గారిది ఉంది అమిన్ కుమార్ కలెక్టర్ గారిది ఉంది ముగ్గురు ఐఏఎస్ అధికారుల మీద ఉంది బడా నేత ఈ బడా నేత ఈ ముగ్గురిని అడ్డ పెట్టుకుని ఎన్సిఎల్ గ్రూప్ నోజిబెడి ప్రభాకర్ అనే అతను ఈ మ్యాపులని మార్చుకుని జరగటం నా రాత్రి 300 మంది బౌన్సర్లను తీసుకొచ్చి నా భూమి 15 ఎకరాల భూమిని 10 ఎకరాలకు కబ్జా చేసి అరకచల్లకు కంటబెడుతున్నాడు ఈ ముగ్గురు ఐఏఎస్ అధికారుల మీద విచారణ జరుగుతుందని నాకు తెలిసి నేను ఈడీ గారికి వచ్చి సార్ నా ఈ భూమి మీద విచారణ జరపండి అనేది ఈడీ గారికి వచ్చి కంప్లైంట్ చేస్తే ఈడీ గారు లేరు లీవ్లో ఉన్నారు సోమవారం రమ్మంటున్నారు నేను క్లమెంట్ తీసుకున్నాను దీన్ని చేయటం అనేది లేదు మా దొరికేది ఏంటంటే వీళ్ళ ముగ్గురిని విచారణ గట్టిగా జరపాలి వీళ్ళ విచారణ జరిపించి నా 15 ఎకరాల 30 గుంటలు నా భూమి అనేది నాకు కేటాయించాలి మేము కోరుకునేది అది సో ఇది వేలాది కోట్ల రూపాయల ప్రభుత్వ స్థలాలను అక్రమంగా బదిలీ చేయించారు ఇందులో కీలకంగా ఐఏఎస్ అధికారులు మాజీ సీఎస్ సోమేష్ కుమార్ తో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారి నవీల్ మిట్టల పాత్ర ఉందంటూ వారు బాధితులు ఈడీకి ఫిర్యాదు చేశారు మరి ఈడీ ఎలాంటి విచారణ కొనసాగిస్తుంది మరి అమోయ్ కుమార్ తో పాటుగా సోమేష్ కుమార్ నవీన్ మిట్టలకు సంబంధించినటువంటి పాత్ర కూడా కీలకంగా ఉందా లేదా అన్న అంశాలను ఈడీ ఎలా విచారణ చేస్తుంది అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి కెమెరామెన్ సూర్యతో కలిసి సాగర్ ఆర్టీవీ హైదరాబాద్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది